యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అమ్మాయిల మతిపోగొట్టే పేరు ఇది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది. బాహుబలిగా ప్రభాస్ నటనకు అంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఇటీవలే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ప్రభాస్ కు అభిమానుల నుంచి చిక్కులు తప్పడం లేదు. ప్రభాస్ ఎక్కడ కనిపించినా దాంతో ఫ్యాన్స్ మీద పడిపోతున్నారు. ఇటీవల ప్రభాస్ కు ఎయిర్పోర్ట్ లో ఓ సంఘటన ఎదురైంది. ప్రభాస్ ఈ వీడియోలో ఓ ఎయిర్పోర్ట్ లో కనిపిస్తున్నాడు. అది విదేశాల్లో విమానాశ్రయంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఓ ఇండియన్ యువతి ప్రభాస్ ను చూడగానే సంతోషం పట్టలేకపోయింది. వెంటనే ఫోటో కోసం ప్రభాస్ ని రిక్వెస్ట్ చేసింది. అయితే ప్రభాస్ తన అభిమానిపై ప్రేమతో ఫోటోకు అంగీకరించాడు. ఫోటోకు పోజిస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయి సైలెంట్ గా ఉండలేదు, నవ్వుతూనే ఉంది. ఆ అభిమాని సంతోషాన్ని చూసి ప్రభాస్ కూడా మురిసిపోయాడు. అయితే ఫోటో పూర్తయ్యాక ప్రభాస్ పక్కన నిలబడి సంతోషంగా గంతులేసింది. ఆ అమ్మాయి సంబరం అక్కడితో ఆగిపోలేదు. వెళుతూ వెళుతూ ప్రభాస్ చెంపపై కొట్టేసి వెళ్ళింది. దీంతో ప్రభాస్ షాక్ అయ్యాడు. అయితే ఇదంతా సరదాగానే జరిగింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ ఉన్నది ఒక ఇండియన్ యువతి కాబట్టి సరిపోయింది, లేకుంటే ప్రభాస్ తన లేడీ ఫ్యాన్స్ తో ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడు. బాహుబలిలో మహారాజులా కనిపించిన ప్రభాస్ సాహో చిత్రంలో అల్ట్రా స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నాడు. శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది. ఇటీవల షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రెండవ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. కళ్ళు చెదిరేలా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయనే విషయం ఈ వీడియోలో స్పష్టమైంది. మరోవైపు ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రాన్ని కూడా ప్రారంభించేశాడు. సాహో చిత్రం ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంటనే రాధాకృష్ణ చిత్రం కోసం ప్రభాస్ పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. మూవీ క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది. ప్రభాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.